రాజకీయాల్లో ప్రజలతో గెలవాయా నువ్వు? ఆ పెద్ద మనిషి జైల్లో పెట్టాలని గెలవాలనుకోవడం దుర్మార్గమైన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవడయ్యా నీకు చెప్పింది? మీ నాయన అట్లా చేశాడా? మీ నాయన కూడా రాజ్యం వెళ్ళాడు కదా, ప్రజాస్వామ్యయుతంగా గెలిచాడు, ప్రజాస్వామ్యయుతంగానే ఆయన పనిచేశాడు. కానీ మీలాగా కుట్రలు బన్ని ఇంత అరాచకం సృష్టించినటువంటి వ్యక్తి కాదనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు గెలిచి ప్రజల్లో ఉండాల్సిన వ్యక్తులు ఎవరు కూడా ఈ యొక్క పనులు చేయరు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి గెలవాలనుకోవటం, అది కూడా కార్యకర్తలందరినీ కూడా కేసులు పెట్టి ఎవరిని కూడా బయటికి రాకి భద్రత లేకుండా చేసి గెలవాలనుకోవటం నీ మూర్ఖత్వానికి నిదర్శనం, నీ నియంత పోకడలకు ఇది నిదర్శనం. దీన్ని తట్టుకోలేరు ప్రజలను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కడుపు మంటతో నేను చెప్తా ఉన్నా, గతంలో కూడా నువ్వు కూడా అంగలారిస్తే నీకు ప్రజలు సాయం చేశారు. నేను కూడా నా మద్దతు తెలియజేసా, గుర్తుపెట్టుకో. ఇవాళ ఒకటే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా, ఇవాళ అప్రజాస్వామ్యంగా నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి ఇవాళ నేను మాట్లాడుతున్న విషయాన్ని నువ్వు గమనించుకోవాలని సందర్భంగా. నేను రాజకీయాల కోసం మాట్లాడటం లేదు, నాకేదో వస్తుందని మాట్లాడటం లేదు. కేవలం ఒక నాయకుడు 40 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసినటువంటి నాయకుడిని జైల్లో పెట్టి నిర్బంధించి నువ్వు ఏదో క్రీడ, ఒక దుర్మార్గమైనటువంటి ఆట ఆడుకుంటున్నావే, తప్పకుండా దానికి వ్యతిరేకంగా పేద ప్రజలు ఇవాళ ముందుకు వస్తున్నట్టు గమనించాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కుట్రలో భాగంగానే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న విషయాన్ని మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది న్యాయమా అని నేను కేసీఆర్ని అడుగుతా ఉన్నా. ఒక తోటి మనిషిగా, ఒక ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత లేదా? సామాజికమైన బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. మీరెందుకు ఖండించలేకపోతున్నారు? మీరెందుకు అడగలేకపోతున్నారు అంటే మీరిద్దరు ఒకటే, అందుకే మీరు అడగలేకపోతున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. రేపు మీకు కూడా పదవులు ఉండయి, అప్పుడు మీ పరిస్థితి ఏమిటని నేను అడుగుతా ఉన్నా. రేపు మిమ్మల్ని కూడా ఈ విధంగా జైల్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని మీరు ఎందుకు అనుకోవడం లేదని నేను అడుగుతా ఉన్నా. న్యాయం న్యాయమే, ధర్మం ధర్మమే. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో తప్పు జరిగినప్పుడు సరిచేయాల్సిన బాధ్యతలో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఇంకా అదిరిస్తున్నారు ఇక్కడ తెలంగాణలో ఉన్న ఆంధ్రులకి, తెలంగాణలో ఉన్నటువంటి సెట్లర్స్కి రక్షణ లేదు, మేము ఉంటే తప్ప వాళ్ళు ఉండలేరు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు, బెదిరిస్తున్నారు. కనీసం చంద్రబాబు పక్కన నిలబడి మాట్లాడేటువంటి ప్రజల్ని కూడా మీరు మాట్లాడకుండా చేయటం అనేది ఎంతవరకు సమంజసం?